హలో, వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్స్ వరల్డ్. అది అద్భుతమైన దేశం. ప్రపంచానికి ఆయిల్ సప్లై చేసే దేశాలలో అది ఒకటి. ఆయిల్ ఒక్కటే కాదు, బంగారము, వజ్రాలు, కాపర్ వంటి ఎన్నో ఖనిజాలను సప్లై చేసే దేశం అది. 27 సంవత్సరాలు యుద్ధం చేసిన దేశం అది. ప్రపంచంలో త్వరగా తన అభివృద్ధి సాధించిన దేశం అది. అయినా ఆ దేశ రాజధానిలో ఇప్పటికీ మురికివాడలో నివసిస్తున్నారు. ఆ దేశమే అంగోలా. అంగోలా గురించి మీకు తెలియని నిజాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంగోలా ఆఫ్రికా ఖండం నైరుతి భాగంలో పోర్చుగీస్ వారి వలస దేశము. దీనికి ఉత్తరమున కాంగో, తూర్పున మరియు ఉత్తరాయన రొడేషియా, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నాయి. దీని సముద్ర తీరం పొడవు 920 మైళ్ళు. మొత్తం వైశాల్యం 480,000 చదరపు మైళ్ళు ఉన్నాయి. 1975లో ఆంగోలా స్వాతంత్ర యుద్ధం తర్వాత దీనికి స్వాతంత్రం వచ్చింది. ఆంగోలలో ఎన్నో తెగల జాతులకు, సాంప్రదాయాలకు చెందిన 24.3 మిలియన్ల జనాభా ఉన్నారు. ఆంగోలాలో విస్తృతమైన ఖనిజ మరియు పెట్రోలియం నిల్వలు ఉన్నాయి. ఆంగోలా రాజధాని లువాండా. ఆంగోలా అధికార భాష పోర్చుగీస్. ఆంగోలాకి స్వాతంత్రం పోర్చుగీస్ నుండి నవంబర్ 11, 1975లో స్వాతంత్రం వచ్చింది. ఆంగోలా కరెన్సీ క్యాంజా. అంగోలా యొక్క జాతీయ జెండా సోవియట్ యూనియన్ జెండా నుంచి స్ఫూర్తి పొందింది. అంగోలా ఆఫ్రికా ఖండంలో 7వ పెద్ద దేశం. అంగోలా అమెరికాలో టెక్స్కి 2 రెట్లు ఉంటుంది. అంగోలా ఎక్కువ మొత్తంలో ఆయిల్ను చైనాకు ఎక్కువగా సప్లై చేస్తుంది. అంగోలాలో 70% ప్రజలు 24 ఏళ్లలోపు వారే. అంగోలాలో 27 సంవత్సరాల పాటు సివిల్ వార్ జరిగింది. ఈ సివిల్ వార్ జరిగిన తర్వాత ఆ దేశంలో మగవారి సంఖ్య చాలా తక్కువ అయ్యింది. అంగోలా ఆఫ్రికాలో త్వరగా అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటి. దానికి ముఖ్య కారణం ఆయిల్ సప్లై. అంగోలాలో ప్రభుత్వపు భవనాలను, మిలిటరీ భవనాలను ఫోటోలు తీయడం చట్టరీత్యా నేరం. ప్రపంచంలో ఎక్కువగా అడవులున్న దేశాలలో అంగోలా 15వ స్థానంలో ఉంది. అంగోలా కరెన్సీ వేరే దేశాలకు తీసుకువెళ్లడం చట్టరీత్య నేరం. సెబెల్ యాంటెలోపి అంగోలా యొక్క జాతీయ జంతువు. అంగోలాలో 26% నిరుద్యోగులు ఉన్నారు. అంగోలా జాతీయ క్రీడా ఫుట్బాల్. కానీ అంగోలా ప్రజలు ఎక్కువగా ఇష్టపడే ఆట మాత్రం వాలీబాల్. అంగోలా ప్రపంచంలో 22వ అతిపెద్ద దేశం. అంగోలా దేశపు జెండాలో నలుపు ఆఫ్రికా ఖండానికి గుర్తు, అలాగే ఎరుపు అమరవీరుల రక్తానికి గుర్తు. అలాగే దానిలో ఉన్న కత్తి వ్యవసాయానికి, అలాగే 1/2 కోగ్ వీల్ పరిశ్రమలకు, అలాగే నక్షత్రం దేశ వృద్ధికి తెలియజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.